ఎస్ బొల్లారం బాలాజీ నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయనుకోవచ్చు గత 3 రోజులుగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆలయంలో ఈ రోజు 2వ రోజు నేపథ్యంలో స్వామివారి కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం కూడా వైభవంగా ముగిసిందనుకోవచ్చు మనతో పాటు మాట్లాడేందుకు రాజు చిచ్చా ఉన్నారు గుండ్ల మహేందర్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో చాలా వైభవంగా మినీ తిరుపతి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు బాలాజీ నగర్లో ఉన్న ఆలయం ఏదైతే ఉందో ఒక మినీ తిరుపతి లెవెల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని చెప్పి అందరూ చెప్తున్నమాట సో ఇంత శక్తి ఎట్లా వస్తుంది మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పేరుగుడి బాలాజీ నగర్ ఆ పేరు పెట్టుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు 16వ బ్రహ్మోత్సవం ఇది అత్యంత వైభవంగా చేయాలనేదే మా సంకల్పం ఈ చేయడానికి కూడి మాకు ప్రతి ఒక్కరూ సహకరించారు ప్రతి విలేజ్ లా ఏ పెద్ద మనిషి దగ్గరికి పోయినా మాకు 100% సహకరిస్తారు కాబట్టి అందరి ప్రోత్సాహంతో ఇంత ఘనంగా చేయడం జరుగుతుంది సో 16వ సంవత్సరం కూడా వైభవంగా జరుగుతూ ఉన్నాయి బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పొద్దున అన్నదానం జరిగింది సుమారు నాకు తెలిసినంత వరకు నేను ఉన్నంత వరకు ఒక 2-3 వేల మంది వరకు వచ్చినట్టు ఉన్నారు చివరి వ్యక్తికి కూడా భోజనం పెట్టగలుగుతారు బాలాజీ నగర్లో ఏ కార్యక్రమం జరిగినా అనేది ఒక మంచి పేరు సో ఈ రోజు కూడా అట్లానే ముగిసిందా అన్నదానం 100% ఉంటది ఇప్పుడే కాదు ఏ టైం అయినా ఏ గణేశుని అయినా వెంకటేశ్వర స్వామిది అయినా ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి అన్నదానం అన్నం మాకు వారం శనివారం కూడా అన్నదానం పెడుతున్నాం ఇప్పటికి కూడి ప్రతి మనిషి వచ్చి తిని పోవాలి కానీ రిటర్న్ పోవద్దు అనేది మా ఉద్దేశం దానికి అందరూ సహకరిస్తారు అంటే ఈ ఉత్సవాలకు సంబంధించి సరే ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు గూడెం అయ్యపాలరెడ్డి కానివ్వండి నీలమ్మధు బాలరెడ్డి చంద్రరెడ్డి ఇలా పేర్లు పార్టీలకు అతీతంగా మీకు సహకరిస్తారు వాళ్ళు కూడా మీ వెంట నడిచే పరిస్థితి ఉంది ఎట్లా ఉంది వాళ్ళ సహకారం మాకు ఈ రాజకీయంగా ఎలాంటిది ఈ గుడికడ రాజకీయం అనేది ఉండదు ప్రతి పెద్ద మనిషిని పిలుస్తాం ప్రతి వ్యక్తికి మేము సహకరిస్తాం మాతోటి మాట్లాడకుండా మా పక్క మా అన్నలతోటి నాతోటి మాట్లాడడం వల్ల మా అన్నతోటి మాట్లాడతారు మా అన్నతోటి మాట్లాడడం వల్ల నాతోటి మాట్లాడకుండా మేము అందరం కలిసి చేసుకుంటాం అలాంటి పార్టీ భేదాలు అనేది మా దగ్గర లేవు ఎవరో కొందరు అనుకుంటుంటారు దానికి మాకేం అభ్యంతరం లేదు మేము ఇప్పుడు చూసారు కదా పెద్దలు బాలరెడ్డి గారు వచ్చాడు ఎక్స్ఎంపీపీ రవీంద్రరెడ్డి గారు వచ్చారు చైర్మన్ గారు వచ్చారు పెద్దలు చంద్రారెడ్డి గారు వచ్చారు మా దగ్గర ఉన్న కౌన్సిలర్లు గోపాలమ్మ సుజాత మహేంద్రరెడ్డి లేదా పుండరీకం శైలజ పుండరీకం సంజయ్ జైపాల్ రెడ్డి పార్టీలకు అతీతంగా బీజేపీలు అనుకోని కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి ఏ రకంగా కానీ పార్టీలకు సంబంధం లేదు ఈడ ఓన్లీ వెంకటేశ్వర మా బొల్లారం మున్సిపాలిటీలో మొత్తానికి ఇదొక్క గుడి హైలైట్ అనేది మేము అందరు రకంగా చెప్పుకుంటాం మాకు ఆ దేవుడు 16 సంవత్సరాలకు మాకు అది బ్యాక్ పుష్ ఇచ్చినట్టుగా మాకు ఆ దేవుడు సహకరిస్తాడు ప్రతి విషయంలో మేము అన్ని చేసుకుంటూ పోతాం 2-3 సంవత్సరాల క్రితం వరకు బొల్లారం వరకు తెలిసేది బాలాజీ నగర్లో ఈ బ్రహ్మోత్సవాలు అంటే ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గం మొత్తం బాలాజీ నగర్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఇందాక నీలమధు మనుషులు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ ఏర్పాట్లు అవన్నీ చూసి ఎట్లా అనిపిస్తుందండి మంచిగా అనిపిస్తుంది బాగా ఉంటుంది పార్టీలకు అతీతంగా అంటున్నారు కదా నీలమధు అని వచ్చిండు ప్రతి వీక్ష నేనేమంటున్నా అంటే మేము పిలిచిన వ్యక్తి 100% వస్తారు మా దగ్గరికి మేము వాళ్ళు వచ్చిన వాళ్ళకు అట్లా సహకరిస్తాం సంవత్సరం ఎదగాలనేది చూస్తాం తప్పితే ఇరిగేడు అనేది లేదు మా సాయశక్తుల మాకున్న శక్తిలో మేమేం ఉన్నవాళ్ళం కాదు మాకు 10 మంది దగ్గర మేము 100 నుంచి 10,000 ఇవ్వమంటే 100% ఇచ్చేవాళ్ళు ఉన్నారు మాకు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనేది లేదు చాతనైన వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తారు 10,000 ఇచ్చిన వాళ్ళు 100,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అట్లానే కాదు ఏ విషయంలో ఉన్నా అందరు నాకు సహకరిస్తారు కాబట్టి మేమందరం కలిసి మాతో కమిటీ ఉంది ఆ కమిటీని మేమందరం కలుపుకొని పోతాం ఒకవేళ మేము మాకు భేదాలున్నా తెల్లారు మాట్లాడుకుంటాం కానీ ఈరోజులో గుడికాడ ఈ 4 రోజులు మాత్రం రాజకీయం గురించి మాకు సంబంధం లేదు ప్రతి వ్యక్తి సహకరిస్తారు ప్రతి వ్యక్తి చేస్తారు అసలు మీ కుర్రోళ్ళకి రాజు చిచ్చ ఏం పెడతారు ఎంత జోష్గా ఉంటారు ఉదయం మేము వచ్చాము ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు 8, 8:30 అవుతూ ఉంది జోష్ ఏ మాత్రం తగ్గట్లా అసలు ఏం తింటారు మీరంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఉత్సాహం మాకు నా మీద అభిమానంతో నేను అది కూడా చెప్తున్నాను నా మీద అభిమానంతో ఈ రోజే కాదు ఇప్పుడు 3 రోజులు అవుతుంది మేము 3 రోజులకే డే నైట్ మేము అనే ఉంటున్నాం నువ్వు కూడా చూసినావు మా పొద్దున మార్నింగ్ నేను వచ్చిన అంటే మళ్ళీ ఇప్పటి వరకు ఇంటికి పోరా నేను ఎందుకు అంటే మనం అక్కడ కష్టపడతాం మనం నేను చేస్తుంటే వాళ్ళు ఊకుండలేరు అరే అనుకుంటుంది కదా నేను చేయాలి కదా అనేది వాళ్ళ ఒక్కొక్క ఆలోచన ఉంటుంది నేను వాళ్ళ గుడికాడ ఉన్నంతసేపు అయినా నేను 7 ఉన్నా సరే అలా నా 8 24 గంటలు ఉంటారు
మీకు తెలియని ఒక విషయం మీరు తెలుసుకోవాలి. చాలా మంది అంటూ ఉన్నారు, సాధారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం అంత ఈజీ కాదు, కానీ మీరు చాలా పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆ దేవుడి కృప మీ మీద ఖచ్చితంగా ఉంటది అని చెప్పి చాలా మంది అనుకుంటున్న మాట. సో ఇవన్నీ వీళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది, బ్రహ్మోత్సవం అంటే ఏంటి, ఏం కార్యక్రమాలు జరుగుతాయని. ఇప్పుడున్న యువకులు మర్చిపోతున్న పరిస్థితులు, దానికే ఇప్పుడున్న యువకులు మర్చిపోకూడదని చెప్పి నేను చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని ఎంబడేసుకొని ఈ గుడి గురించి ఇప్పుడే కాకుండా 16 సంవత్సరాలకోలే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరం కలిసి చేస్తున్నాం. ఆ పిల్లలకు కూడా తెలియాలని చెప్పి ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఇద్దరు కొడుకులు, నేను లేకుండా నేను శనివారం రాకుండా మా కొడుకులు పోయి ఆడ నిలబడతారు. అది ఆ దేవుడు ఇచ్చిన కృప మాకు. అలాంటిది ఇబ్బంది ఏం లేదు, 24 గంటలు ఎనీ టైం ఏ టైం అయినా సరే ఏ చేయాలనుకుంటే అది చేసే శక్తి నాకు ఒకటే స్వామి ఇచ్చిండు, దానికి తగ్గట్టే నేను చేస్తున్నాను. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా సెట్టింగ్లు కానివ్వండి, కోలాటం కానివ్వండి, ఈ డప్పులు డీజే ఇవన్నీ అద్భుతంగా పెడతారు మీరు. నేను ఏమంటున్నా, ఆ దేవుడిచ్చిన వరం మాకు మా నోరుతోటి ఒక 10 రూపాయలు ఎవరైనా అడిగితే ఖాళీ లేదు అనుకుంటారు. అది మాకు మేము తెచ్చుకున్న అభిమానమే అనుకోండి, మా మీద అభిమానంతో అనుకోండి, మేము వాళ్ళకి ఇచ్చే మర్యాదనే అనుకోండి. ఏ వ్యక్తికి అడిగినా 1 రూపాయి లేదు అనకుండా వాళ్ళకి తోషణ ఇస్తారు. అంటే మేము అలసిపోతూ ఉన్నాం, కానీ ఉదయం నుంచి మీరు అలుపు అనేది లేకుండా పరిగెడుతూ ఉన్నారు కుర్రాళ్ళతో పాటు. ఎట్లా ఈ శక్తి అంతా ఆ వెంకటేశ్వర స్వామి ఇస్తూ ఉన్నాడా? వెంకటేశ్వర స్వామి గ్యారంటీ ఉన్నాడండి, వెంకటేశ్వర స్వామి గ్యారంటీగా ఉన్నాడు. లేకపోతే ఉత్సవం ఇంత పెద్ద జరిపించలేకపోతాం, మా శక్తి కాదు అది. ఆయన కృపతోటే మేము జరిపించగలుగుతున్నాం, మీకు ఆయన కృప గ్యారంటీగా ఉన్నదండి. చిచ్చా గారు ముందుండి నడిపిస్తూ ఉన్నారు, మీరు కూడా యువకులైపోతూ ఉన్నారు రోజు రోజుకి. ఆ పరుగులు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది బలం అంతా? ఆ బలం అంతా ఆయనే సమకూరుస్తుండు మాకు, వెంకటేశ్వరుడు ఎన్నుకోండి మాకు సమకూరుస్తే మేము ముందుకోగలుగుతాం. మేము ఒక చిన్న ఎలుపు చేయడానికి ముందు వచ్చినాము. మేము ఒక చిన్న ఆ భగవంతుని ముంగట మనం ఎంత అండి, చాలా చిన్న. ఆయన ఎన్నుకోండి మనల్ని నడిపిస్తున్నాడు. సో ట్రాఫిక్ కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఊరేగింపును మూవ్ చేస్తూ మీ కుర్రవాళ్ళంతా మీరంతా ట్రాఫిక్ కూడా పెద్దగా ఇబ్బంది తలెత్తలేదు ఈరోజు? అంటే ఒకటి ట్రాఫిక్ అనేది దానికి మాకేం ఇబ్బంది ఉండదు. అందులోనే మా యూత్ ఒకటి, మా యూత్ అనేది ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేది చాలా ముఖ్యం. అట్లనే చేస్తున్నారు కూడా వాళ్ళు. ఏంటంటే ఇది ఒక దైవభక్తి, ఇది ఇలా మనకు భేదం ఏం లేదు, చిన్న పెద్ద భేదం కాదు. ఇంకోటి ఏంటంటే మా వెంకటేశ్వర స్వామికి మా బొల్లారానికి ఎక్కడ ఏ రుణబంధం ఉందో ఎవరికి తెలియదు, కానీ ఆ బంధాన్ని మాత్రం ఆ దేవుడు వచ్చి ఇక్కడ నిలబడుతూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఏది చేసినా కూడా వాళ్ళందరూ మా యూత్ కానీ పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ గ్రామ కమిటీ కానీ అందరూ సహకరించడం అనేది మాకు ఆనవాదిగా వస్తుంది. 16 సంవత్సరాలు ఏకదాటి మీద, ఏకదాటి మీద 16 సంవత్సరాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంటే ఆ స్వామివారి కృప, ఆ స్వామివారి దయ తప్ప మేము డబ్బున్నాయి డబ్బున్నోళ్ళం కాదు, మేము డబ్బు పెట్టడం కాదు. ప్రతి ఒక్కరూ మాకు ఏదనుకున్నా వాళ్ళ తోచేంత మటుకు సాయం చేస్తున్నారు. మాకు 10 అడిగినా 5, 50 అడిగినా 20 అట్లా అదొక కమిటీ మా పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ పెద్దలందరూ వాళ్ళ సహకారంతో ఇంతవరకు వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి ఈ దేవస్థానం కానివ్వండి, ఈ బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ప్రతి ఒక్కరి కష్టార్జితమైన ఉన్నది. చిన్న కూలీని మొదలు పెడితే మా యొక్క పెద్ద నాయకుల వరకు, అందరూ పెద్ద మనుషుల వరకు వాళ్ళ యొక్క కష్టార్జితం అనేది ఈ స్వామివారి రుణపడి ఉన్నామా లేకపోతే దేనికున్నామా అనేది మనకు తెలియదు, కానీ ఆ దేవుని కృప మాత్రం అందరి మీద ఉన్నది కాబట్టి ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదే మాకు కావాల్సింది. ఏడుకుంటూ రావాలా వెంకటరమణ గోవింద. సో ఇది ఓవరాల్గా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, కొంతమంది యువకులు మన వెనక కనిపిస్తూ ఉన్నారు. ఇందులో ముస్లిం పిల్లలు ఉన్నారు, క్రిస్టియన్ పిల్లలు ఉన్నారు. అంటే కుల మతాలకు అతీతంగా బాలాజీ నగర్లో జరిగే ఏవైతే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కుల మతాలకు అతీతంగా ఇక్కడ యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. 16 ఏళ్లుగా ఎంతో కష్టపడి ఈ ఉత్సవాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించి తీరుతామని చెప్పి గుండ్ల మహేంద్ర